దినోత్సవం సందర్భంగా ఉమ్మర్ ఆలిషా రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ వారి ఆధ్వర్యంలో పర్యావరణ చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ శోభన్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. వారు మాట్లాడుతూ భావితరాలు సుఖంగా జీవించాలంటే పంచభూతాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని కలుషితం చేయరాదని అన్నారు. అనంతరం పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ ఎం రామ్మోహన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజలు కొంతమందికైనా సరే ఈ విషయం ఏంటనే దాని గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటాను. అసలు మన ఈ పర్యావరణం అంటే ఏంటంటే మొత్తం ఈ భూమి దీని మీద ఉండే సమస్త జీవరాశులు అన్నింటి కలిసి మన పర్యావరణం అంటాం. దీన్ని ఏంటంటే మానవుడు అందరికన్నా తెలివైన జీవి ఈ జంతువులన్నింటిలో ఈ తెలివితే అట్లా ఎక్కువ అయిపోయి మనం మన కమాండింగ్ కోసం అప్పర్ హ్యాండ్ కోసం వేరే వీటి మీద పడతాం. పర్యావరణ సంతూర్యం ఉంటుంది అంటే ఏ జీవిలో ఎలా ఉండాలి ఏంటనేది అంటే ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. దీన్ని ఏంటంటే డ్యామేజ్ చేయడం వలన సమతుల్యత దెబ్బతింటాం, దాని తర్వాత దాని పర్యావరణాలన్నీ తిరిగి మన మీద పడతాం అనేది జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ ఇది అలాగే ఇంకా రకరకాలుగా కాలుష్యం అనేది కూడా మెయిన్ మన పర్యావరణం దెబ్బతినడానికి ముఖ్య కారణం. ఈ కాలుష్యం అనేది ఏ రకంగా ఉందంటే చెప్పడం, నీటి కాలుష్యం వస్తుంది, వాయు కాలుష్యం వస్తుంది, దెబ్బ కాలుష్యం వస్తుంది, భూమి నేల మనం ఏ తినే తిండి కూడా కాలుష్యం దాన్ని ఇదైపోయి మనం ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురవుతున్నాం. ముఖ్యంగా మన కమిషనర్ గారు చెప్పారు ఒక మంచి పాయింట్, అది ప్లాస్టిక్ నిరోధం, ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే కవర్స్ ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ కూడా ఉంటుంటే భూమిలో కలంలో ప్రతిదీ కూడా మనం మన మనిషి పుట్టినాడు ఎవడో కూడా ఏం తీసుకున్నాడో తీసుకెళ్ళడం అన్నీ కూడా భూమిలో దొరికినట్ట మన రకరకాల ఆకారాల్లోనే మనకు కావాల్సిన విధంగా మన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనిషి కావాల్సిన రకంగా వాటిని తయారు చేసుకొని మనం వాడుకుంటున్నాం. అయితే ఇంట్లో ఈ వ్యర్థాలన్నింటిలో నుండి తీసి ఈ ప్లాస్టిక్ అనేదాన్ని తయారు చేసుకుని మనకి ఈ సింపుల్గా ఉంటుంది యూజేజ్ అని చెప్పేసి దాన్ని తయారు చేస్తాం. అది ఏంటంటే భూమిలో కలవదు, అది భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అనమాట అవగాహన కల్పించడానికి ఇదేంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్పినట్టు విధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా కాకుండా మేము పట్టణంలోనే వివిధ ప్రాంతాల్లో కూడా రూరల్ ఏరియాల్లో కూడా మొక్కలు నాటి చాలా పర్యావరణంలో వారి వంతు చూసి నిర్వహిస్తున్నారు. మరి అందరూ కూడా దీని మీద అవగాహన ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చెట్టు నాటి దాన్ని ఎంతో కొద్దిగా చూసి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. అదే రకంగా పట్టణంలోని ప్లాస్టిక్ Biryani Zone, the family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana, East Hill Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaiguda.